స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146 జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆగస్టు 2వ తారీఖు నుండి ఆగస్టు 15వ తేదీ వరకు వాట్సాప్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోను జాతీయ జెండాను పెట్టుకోవాలని తెలిపిన ప్రధాని మోదీ. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ వ్యాప్తంగా కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు చోచం చూస్తున్న అధికారులు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 65 ఏళ్ళు వయసు వచ్చాక పెన్షన్ ఇచ్చేవారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్ళకే పెన్షన్ వస్తుందని కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో సోమవారం చంద్రన్న సమావేశ మందిరం నందు నూతనంగా మంజూరైన పెన్షన్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ కర్రస్వప్న అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో కొత్త పెన్షన్ రావాలంటే ఎవరు ఎప్పుడు పోతారో అని చూసేవారని, ఇప్పుడు అలా కాదని రాష్ట్రం మొత్తం మీద 62,79,486 పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలంటే ముందు ఒకటి వెనక ఒకటి కాకుండా మాటిస్తే నిలబెట్టుకునేలా ఉండాలని, అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎల్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి, సత్యబాబు వైస్ ఎంపీపీ, పాట్నేడి భీమేశ్వరరావు, తహసీల్దార్ కె శ్రీనివాసరావు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం, జనానికి ఒకటి చెప్పడం, వెనకాల ఒకటి చేయడం, ఇది ఏ నాయకుడి లక్ష్యం కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకటే మీకు అర్థమవుతుంది, చెప్పాడంటే చేస్తాడంటే, ఒక మాట ఇస్తే నిలబడతాడు. ఈ దేశంలో పేదల గుండె చప్పుడు మీద నాయకులు కొద్దిమంది పేర్లు చెప్తే అందులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. తండ్రికి మించిన తనయులు లాగి వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఈ అధికారంలోకి వచ్చినప్పుడు అలా ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు, నేను 2,000 పెన్షన్ ఇస్తాను అని ఆయన హామీ ఇస్తే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హడావిడిగా 3 నెలల ముందు నేను కూడా 2,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించాడు. అప్పటి వరకు చంద్రబాబు ఇచ్చే పెన్షన్ 1,000 రూపాయలు. ముఖ్యమంత్రిగా నేను వస్తే 2,000 ఇస్తానని చెప్పిన వెంటనే ఆయన లేదు లేదు నేను 2,000 ఇస్తానని ఒక 2 నెలల ముందు 2,000 ఇచ్చాడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రోజు, మేము అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీ ఆఫీసులతో ప్రతి నెల ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచి 3,000 దాకా పెన్షన్ తీసుకెళ్తాను క్రమంగా అని చెప్పారు. చెప్పిన మాట చెప్పిన విధంగా ఆ రోజు ఏం చెప్తే అది అమలు చేసి ఇవాళ పెన్షన్ 2,500 రూపాయలు చేశారు. ఇప్పటికి 2,500 వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఆ రోజు పెన్షన్ రావాలంటే 65 సంవత్సరాలు ఉండాలి, 65 సంవత్సరాలు నిండాలి. దాన్ని మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకి మార్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ కావాలని మీరు ఒక పంచాయతీకి వెళ్తేనో, ఒక ఎంపీడీ దగ్గరికో, జడ్పీటీసీ దగ్గరికో, సర్పంచ్ దగ్గరికోనో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏ పరిస్థితి ఉండేదంటే, మీ ఊళ్ళో పెన్షన్దారులు 100 మంది ఉన్నారు, అందులో ఎవరైనా చనిపోయి ఆ ఖాళీ అయితే మీకు బాధపడితే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఇవాళ 2,500 మామూలు పెన్షన్ వస్తుంటే వికలాంగులకు 3,000 ఇస్తాం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 16 కేటగిరీలు, వృద్ధాప్య పెన్షను, వితంత పెన్షను, వికలాంగ పెన్షను, కిడ్నీ బాధితులు, డబ్బు కార్మికులు, ఏత కార్మికులు,
ఇలా తీసుకుంటే 16 రకాల కేటగిరీల పెన్షన్ ఇస్తాం. ట్రాన్స్ జెండర్స్ కూడా నాకు తెలుసా, ట్రాన్స్ జెండర్స్ అంటే ట్రాన్స్ జెండర్స్ కూడా పెన్షన్ ఇస్తాం. ఒకటో తేదీన వాలంటీర్ వెళ్ళి ఇంటి తలుపు కొట్టి తెల్లవారక ముందే పెన్షన్ చేతులు పెడతా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గకుండా. ఏ కుటుంబం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ నెల ప్రారంభం మొదటి తారీఖున మొదలుపెట్టి నెలాఖరు వరకు కొన్ని ఖర్చులు ఏ విధంగా చేయాలనుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నెల మొదటి రోజున చేసే మొదటి కార్యక్రమమే పెన్షన్ దారులకి పెన్షన్ ఇవ్వడం, ఇంటి తీస్తే జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా ఆ తర్వాతే. ఎందుకంటే పెన్షన్ ఎందుకు ఇస్తాం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, బతుకు గడవని వాళ్ళకి, రోజు గడదీని వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఎప్పుడో వస్తారు, మీరు ఎదురు చూస్తూ ఉంటే మీరు మందులు ఎలా కొనుక్కుంటారు, మీరు భోజనం ఎలా చేస్తారనే ఆలోచనతో ఆయన మొదటి రోజు ఎన్ని కష్టాలు ఉన్నా ఇవ్వాలని పెట్టారు. నిన్న మనం తెలుగుదేశం పార్టీ వారి అనుబంధ పత్రికలు కొన్ని ఉంటాయి, చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనే కొన్ని పత్రికలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఈయన ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఒక అందంగా ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తారు. ఇవాళ పత్రికలో చూశాను నేను, పెన్షన్ తగ్గిపోయినాయి. ఈరోజు కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి ఈ రాష్ట్రంలో 62,79,486 పెన్షన్లు ఇస్తాం. ఇందులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నది 3,10,000 పెన్షన్. నేను అడుగుతున్నా ఇక్కడున్న పెద్దలు ఎవరైనా సరే, నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఇతర అందరూ, 2019లో జగన్ స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద పింగళి వెంకయ్య చిత్రపటానికి మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1947లో స్వాతంత్రం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారని అన్నారు. ఈ సందర్భంగా 1921న పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీకి అందించారని తెలిపారు. జాతీయ జెండా 3 రంగులు, దేనికి చిహ్నం అంటే కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా, అశోక చక్రం ధర్మానికి ప్రతీక అని తెలిపారు. జాతీయ పతాక సృష్టికర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జన్మదినం. తెలుగువాడిగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి గర్వించే విధంగా భారతదేశ పతాక నిర్మాతగా పింగళి వెంకయ్య గారు మన కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్టు, జాతీయ పతాక నిర్మాణంలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఈ దేశ స్వారూప్యతకి, ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ ఐక్యతకి వారు తీసుకున్న గొప్ప ఆలోచనే జాతీయ పతాక. భారతదేశ సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించగలిగినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి జాతీయ పతాకాన్ని వారి యొక్క ఆలోచనతో సృష్టించినటువంటి తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య గారు. వారి జన్మదిన వేడుకలు ద్వారా ఆజాదీ కా అమృతోత్సవం జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో భారతదేశ స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ దేశంలో సమగ్రతను మాత్రం ఎక్కడా విడనాడలేదు. ఈ దేశంలో పేదవాడి జీవితాన్ని మార్చడం కోసం ప్రతి ప్రభుత్వం పనిచేయాలని వారు చేసిన ఆలోచన విధానం నేటికి ఫలాలతో ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు బాపూజీ ఆలోచించినటువంటి గ్రామ స్వరాజ్యం కోసం కేవలం మాటలుగానే విన్నాం, చేతల్లో ఎక్కడా రూపకల్పన జరగలేదు.
చట్టాలు వచ్చాయి, వాటిని అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి గ్రామంలో ఉన్న సమస్యలు గ్రామంలోనే పరిష్కారం అయ్యే దిశగా గొప్ప కార్యాచరణ చేసినటువంటి విధానం చూసినట్లయితే నిజమైనటువంటి స్వాతంత్ర్య ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి. 75 సంవత్సరాలు అంటే 73 సంవత్సరాల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఒక ఈ దేశంలో పుట్టిన ఒక పేదింటి బిడ్డ, పేదింటి బిడ్డ నాకు చదవాలనే ఆశ ఉంది కానీ ప్రభుత్వం నుంచి నాకు సహకారం అందలేదు అనేటువంటి మాట నుంచి నేను చదవాలనేటువంటి ప్రోత్సాహం పెంచుకొని చదివేటువంటి స్థితికి ఎదిగాను. దానికి కారణం ఆనాడు త్యాగధనులు చేసినటువంటి త్యాగాల ఫలం. మన తెలుగువాడిగా ఈ జాతీయ పతాక సృష్టిలో వారి యొక్క జీవితం ఎప్పుడూ ముడిపడి ఉంటుంది. ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసే ప్రతి వ్యక్తి పింగేల వెంకయ్య గారిని స్మరించుకుంటున్నారు. వారికి ఇటీవలనే భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన డిమాండ్ వచ్చిన తరుణంలో ఖచ్చితంగా పింగేల వెంకయ్య గారు మన తెలుగువాడు మరణానంతరమైన భారతరత్న ఇచ్చి వారిని సత్కరించాల్సినటువంటి అవసరం భారత ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది వాస్తవ విషయం. పింగేల వెంకయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. స్వాతంత్రోద్యమంలో ఈ దేశం యొక్క కీర్తి పతాక ఎలా ఎగరాలన్నప్పుడు ఆ పతాకాన్ని సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త పింగేల వెంకయ్య గారు. వారి జీవితం అజరామరమై ఆచంద్ర తారార్కమై భారతదేశ స్వాతంత్ర ఫలాలు అనుభవించే ప్రతి వ్యక్తి పింగేల వెంకయ్య గారిని స్మరించుకునేటట్టు జాతీయ పతాకాన్ని రూపొందించి మనకందించి మనవాడిగా దేశం మొత్తం కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి పింగేల వెంకయ్య గారు జన్మ చరితార్థమైంది. వారిని మనం ఒకసారి స్మరించుకుంటూ ఇవాళ రామచంద్రపురం పట్టణంలో ప్రముఖులందరూ కలిసి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడికి నివాళులు అర్పించి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్న మేము మీ త్యాగాల ఫలం, మీ త్యాగాల వల్ల మాకు ఈ జీవితం అనేటట్టుగా అందరూ కూడా వారికి నివాళులు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం నాడు మనం భారతీయులం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి మొబైల్స్లో వాట్సాప్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోను జాతీయ జెండాను పెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఇంట్లో జాతీయ జెండా రెపరెపలాడాలని అన్నారు. అందులో భాగంగానే పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, గోకవరం. నేను ఈ రోజు నుంచి అంటే 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో హర్ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మాకు ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది. ఇదే ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా జెండా ఎగరేయాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరిలోని కూడా దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమంలో ఈ గ్రామ పంచాయతీ కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. మీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే దిశానిర్దేశం ప్రకారం మమ్మల్ని డిసైడ్ చేసిందో ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతిరోజు జరగడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ల ద్వారా జెండాలు ఇవ్వడానికి ప్రభుత్వం జెండాలు ఇచ్చిన వెంటనే పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం. అలాగే ప్రతి షాప్ మీద కూడా ఈ జెండా ఎగరాలని చెప్పేసి మేము పెట్టుకున్నాం, సంకల్పం పెట్టుకున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసేటందుకు అమలు చేసేటందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి అందుకు మా సిబ్బంది అందరూ కూడా ఈ విషయంలో పాటుపడతా మా కృషికి మాతో సహకరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో ప్రతి పంచాయతీ మెంబర్లు అలాగే ఎంపీటీసీలు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మేము చేసే కార్యక్రమంలో మీరు కూడా తోడ్పడుతూ మమ్మల్ని ముందుకు నడపాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం అండి. అంటే 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో హర్ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని 1 నుంచి 15వ తారీఖు వరకు
ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మాకు ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది. ఇదే ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా జెండా ఎగరేయాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరిలోని కూడా దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమంలో ఈ గ్రామ పంచాయతీ కూడా భాగస్వామి అవుతున్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. మీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే దిశానిర్దేశం ప్రకారం మమ్మల్ని డిసైడ్ చేసిందో ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతిరోజు జరగడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ల ద్వారా జెండాలు ఇవ్వడానికి ప్రభుత్వం జెండాలు ఇచ్చిన వెంటనే పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం. అలాగే ప్రతి షాప్ మీద కూడా ఈ జెండా ఎగరాలని చెప్పేసి మేము పెట్టుకున్నాం, సంకల్పం పెట్టుకున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసేటందుకు అమలు చేసేటందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి అందుకు మా సిబ్బంది అందరూ కూడా ఈ విషయంలో పాటుపడతా మా కృషికి మాతో సహకరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో ప్రతి పంచాయతీ మెంబర్లు అలాగే ఎంపీటీసీలు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు సర్పంచ్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మేము చేసే కార్యక్రమంలో మీరు కూడా తోడ్పడుతూ మమ్మల్ని ముందుకు నడపాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. జీవీఎంసీ 41వ వార్డులు ఈ నెల నుంచి 59 కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ అన్నారు. జ్ఞానపురం జోన్ 5 కార్యాలయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం ప్రజలకు అందేలా చూడాలని, ఏ ఒక్కరూ నష్టపోకుండా అందరికీ సమాచారం అందించేలా పరిచేయాలని వాలంటీర్లను కోరారు. కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి చొరవతో సుమారు 70 పెన్షన్లకు దరఖాస్తు చేయగా 59 పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. ఇంకా పెన్షన్ రానివారు అదే పడవద్దని, అర్హత ఉన్న ప్రతి పేదవారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డ్ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగిరావు, ఏపీడీ పద్మావతి, సీఓ గణేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వార్డులోని 58 పెన్షన్స్ వచ్చాయి. 70 పెడితే 58 పెన్షన్స్ వచ్చే రావడం జరిగింది. ఈరోజు కొత్త వాళ్ళందరికీ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. మరి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ప్రజలకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఇలా సచివాలయం ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ కోసం వారధిగా వాలంటీర్ని కూడా నిర్మించడం, వాలంటీర్స్ని నిర్మించడం పెట్టడం జరిగింది. మరి అప్పట్లో అయితే లైన్ కట్టి ఇవ్వడం అలా తీసుకునేవారు ప్రజలు. అలా కాకుండా వాలంటీర్నే ఫస్ట్ వచ్చినప్పటికీ 5 గంటకే వెళ్ళి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇంత మంచి ఆలోచన ఆయనకు రావడం అనేది సంతోషం అండి. ఆయన ఇంత మంచి చేసినందుకు మా వార్డు తరపు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 41 వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మన జ్ఞానపురం మేరీమాత మహోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ మొదటగా మీ అందరికీ ఆమె దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు మన వార్డులో 41 వార్డులో సుమారుగా 70 ఫెన్షన్స్ పెట్టగా 59 ఫెన్షన్స్ వచ్చాయండి. ఇదంతా ఆ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చేసిన మేలు అండి. ఇది ఇంతకుముందు కూడా చాలా మన వార్డుకు వచ్చాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చొరవ తీసుకొని మేము వెళ్ళినట్టునే సైన్ చేసి ఎందుకు ఫెన్షన్స్ ఆగిపోతున్నాయి, నిజమైన పేదవాళ్ళకి ఎందుకు దక్కట్లేదని ఆయన ఈరోజు ఇన్ని ఫెన్షన్స్ రావడానికి కారణం సుబ్బారెడ్డి గారు, ఆయన కృతజ్ఞత తెలుపుతూ మన గౌరవ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గారికి గౌరవ ఆయన కూడా ఎన్నో విధాలుగా ఈ ఫెన్షన్స్ రావడానికి ప్రోత్సహించారు. ఎందుకు రావట్లేదని ఆయన కూడా మాతో వచ్చి పీడి గారికి వాళ్ళందరినీ కలిసి ఎందుకు రావట్లేదని తెలుసుకొని మరీ చేయించారు. కొన్ని మందికి కరెంటు బిల్లు వల్ల, కొన్ని మందికి వేరే ఇతరితర కారణాల వల్ల రాలేదు. కానీ ఇవన్నీ వచ్చేటట్లు చేస్తామని మాకు మాట ఇచ్చారు. అందరికీ ముఖ్యంగా మేయర్ గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఫెన్షన్స్ రాలేని వారు ఎవరు బాధపడద్దు, ప్రతి ఒక్కరికి మా హయాంలో మీ ఉన్న 5 సంవత్సరాల్లో ఏవేవి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి మేము మీకు ఇప్పిస్తామని
తెలియజేసుకుంటూ సెలవు తీసు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ వ్యాప్తంగా కొండలను పిండి చేసేస్తున్నారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరహ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఇప్పటికే తీర ప్రాంతం కబ్జాలకు గురై మడ అడవులు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తీర ప్రాంతంలోని కొండలను కొంతమంది అక్రమార్కులు తొలచివేయడంతో తుఫాను సమయంలో గాలులు తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఆస్తి ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు చూశాం. ఇక్కడున్న చిన్న చితక కొండలను మెట్టలను తొలగించే పనిలో కొంతమంది అక్రమార్కులు ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. కొంతమంది అధికారికంగా తొలగిస్తుంటే మరి కొంతమంది అనధికారంగా తొలగించేస్తున్నారు. ఏది ఏమైనా పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా అక్రమార్కుల కాషల సంపాదన కోసం పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు ఈ అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానికంగా జరుగుతున్న భూకబ్జాలపై మీ స్పందన ఏమిటి? గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నామండి, ఇప్పుడు పడితే అప్పుడు పలాసలో భూకబ్జాలు, పలాస చుట్టుపరిధిలో ఉన్న కొండల మీద వెంచర్లు, ఇవి ప్రత్యేకంగా పత్రికల్లో, తర్వాత న్యూస్ ఛానల్స్లో గత సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇవే జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా సరే మరి ప్రభుత్వ అధికారులు కానీ స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎందుకు వాటిపైన రిప్లై కానీ స్పందన కానీ ఇవ్వడం లేదో మాకు కూడా తెలియట్లేదు అండి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలాస అంటేనే ఒక చక్కటి పచ్చని ప్రాంతం. అలాంటి పచ్చని ప్రాంతాన్ని ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసి భూ కబ్జాలు చేసి దోచేసుకుంటే, అంటే అసలు పూర్తిగా దీన్ని ఒక పూర్తిగా ఒక ఇది ఎడారి ప్రాంతంలాగా మార్చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు చాలా తక్షణమే స్పందించాలి. అలాగే మూగ జంతువులైన ఎలువు బంట్లు కానీ నెమళ్ళు కానీ వాళ్ళ కొండల మీద వాళ్ళు స్థానికంగా ఒక గుడిసెలో కట్టుకుంటే, ఈ కొండల మీద వీటి మీద మనం వెంచర్లు వేసేస్తే అవి కూడా ఉండడానికి, స్థానికంగా ఉండడానికి వాళ్ళకి ప్లేస్ లేక అవి ఊర్లోకి వచ్చి ప్రజలపైన దాడి చేస్తాయి. మరి ఇవన్నీ అటవీ శాఖ వారు కానీ ఇటు ప్రభుత్వ శాఖల వారు కానీ మరి వీటి పైన ఎందుకు స్పందించట్లేదు, వీటి పైన ఎందుకు రిప్లై న్యూస్ ఛానల్లో వస్తున్న వాటిని ఖండించడం ఎందుకు లేదనిసి మేము చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు ఖండించట్లేదు? న్యూస్ ఛానల్ వాళ్ళు వేస్తున్నది తప్పు, లేకపోతే ఇది రైట్, నిజంగా దోషం అని రిప్లై ఎందుకు ఇవ్వడం లేదనిసి నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం పలాస కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడికైనా ఈ భూకబ్జాలపైన అంటే అన్నీ ఉండి, అన్ని పట్టాదార పాస్కు పుస్తకం ఉండి, వాడి చేతిలో ఆస్తి పేపర్లు అన్నీ ఉండి వాడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఏవి లేకపోయినాడు వెంచర్లు వేసుకుని అక్కడ ఏదో భూకబ్జాలు చేసుకుని వాళ్ళు హాయిగా సోఫా మీద తిరుగుతున్నారు. మరి వీటిలన్నింటిపైన ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు స్పందించాలి. అలాగే వీటిపైన ఎవరిదైనా ఒక వాళ్ళు నిజంగా భూకబ్జాలు జరుగుంటే జనసేన పార్టీ మా దగ్గరికి వస్తే దీనిపైన మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వెళ్తాం. అవసరమైతే ఇప్పుడు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి జనవాణిలో మేము దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీనిపైన పోరాటం చేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసుకోవడం వల్ల మహిళలతో పాటు ఆ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు కె మంగరత్నం అన్నారు. అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శ్రీ గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో మంగళగౌరి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఈ వ్రతం చేసుకోవడం గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుందని అన్నారు. గౌరీదేవి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం, గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బీసెట్టి శ్రీను, సరగడ మోహన్, కోశాధికారి త్రినాథ్, కె సుగుణ, పి లీలావతి, బి కాంతమ్మ, బి దేవి తదితరులు పాల్గొన్నారు. గౌరీ సేవా సంఘం, గౌరీ మహిళలు ప్రతి సంవత్సరం మొదటి శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం చేయడం ఆచారంగా వస్తుంది. గత 15-20 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఇక్కడ మహిళా ప్రత్యేక సెక్రటరీ కార్యవర్గం అందరూ దిగ్విజయంగా పూర్తి చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. చేసి రోజంతా ఈ సాయంత్రం మళ్ళీ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గౌరీదేవి సేవలో తరిస్తారు. ఈ కార్యక్రమం మా గత 15-20 సంవత్సరాల నుండి కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ మహిళా గౌరీ సేవా సంఘం వారు అండి. నా పేరు కాంట్రేగుల మంగరత్నం, ప్రెసిడెంట్ని. మేము గౌరీమాతకి గత 15 సంవత్సరాల నుంచి
గౌరీదేవి పూజ చేసుకుంటున్నామండి. మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మా గ్రామ సుభిక్షంగా ఉండాలని మేము ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటున్నామండి. మాతో పాటు మా వెంకట గౌరీ శంకర గ్రంథాలయం ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ సభ్యులందరూ సహకరిస్తున్నారండి. అందరి సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. మహిళలందరికీ గౌరీ పూజ చేసుకోవడం వల్ల ధనధాన్యాలు, ఆయుర్వేద ఆరోగ్యాలు, అష్టవైశ్వర్యాలు, సిరి సంపద అన్నీ కలుగుతాయండి. మంగళగౌరి చాలా సుఖప్రదమైన తల్లి అండి. ఆ తల్లి కోసం చెప్పాలంటే మనం సరి సమానం కాదండి. అంత అఖండమైన తేజవంతమైన తల్లి అండి ఆ మంగళగౌరి. ఈ పూజ చేసుకున్న వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారండి. అందుకోసమని మేము పూజ జరిపించుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146 జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ఆగస్టు 2వ తారీఖు నుండి ఆగస్టు 15వ తేదీ వరకు వాట్సాప్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోను జాతీయ జెండాను పెట్టుకోవాలని తెలిపిన ప్రధాని మోదీ. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ వ్యాప్తంగా కొండలను పిండి చేస్తున్న అక్రమార్కులు, చోచం చూస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుటలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.